సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం సిద్దన్నపేట గ్రామంలో మహారాష్ట్రకు వలస వెళ్లి స్వంత గ్రామానికి వచ్చిన కుటుంబాలకు రాజగోపాల్పేట ఎస్ఐ అశోక్ కుమార్ మరియు డాక్టర్ రాధిక వారికి చెకప్లు చేసి 30 రోజులు హోమ్ క్వారంటైన్ లో ఉండాలని అవగాహన కల్పించారు. అదే విధంగా పాలమాకుల రాజీవ్ రహదారులపై మాస్కులు లేకుండా ప్రయాణం చేస్తున్న వారిపై కేసులు నమోదు చేసిన ఎస్ఐ అశోక్ కుమార్ ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బెదురు తిరుపతి పోలీస్ సిబ్బంది ఆశా వర్కర్లు తాదితరులు పాల్గొన్నారు. అయితే మన కార కేసెస్ తప్పునే సిద్దిపేట ప్రజెంట్ రాకుంటే చాలా జాగ్రత్త పడుతున్నాం. ఇక స్ట్రిక్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి అందరం కలిసి మా టీం మొత్తం మండలి టీం ఉంది స్ట్రిక్ట్ చేస్తున్నాం కాబట్టి చాలా కంట్రోల్ అయింది. ఒక కేసు కూడా ప్రజెంట్ లేదు. నెంబర్ ఆఫ్ కేసెస్ హైదరాబాద్ లో దగ్గర రోజు 55 కేసులు రిపోర్ట్ అవుతున్నాయి ఓన్లీ జిహెచ్ఎంసీ పరిధిలో. జిల్లాలో లేవు, జిల్లాలు అక్కడక్కడ కొన్ని జిల్లాలో అయినాయి, అది కూడా కంట్రోల్ ఉన్నాయి డిస్ట్రిక్ట్ హైదరాబాద్ కంట్రోల్ తప్పట్టే. మా ఉద్దేశం ఏంటంటే మీరు బయటకు వెళ్తున్నారంటే మీకు సింప్టమ్స్ అయితే లేవు, ఉంటే మాత్రం మా స్టాంప్ వేయరు, మిమ్మల్ని రానియరు, తిరుపతి హాస్పిటల్ వేస్తుంటే లేవు కాబట్టి చాలా ఫ్రీ రోజు పెట్టారు. ఇక్కడ నుంచి కూడా 1 మంత్ జాగ్రత్త ఉండండి, హ్యాపీగా ఉండండి. ఏం కావాలి బయటకు వస్తే వీళ్ళు చెప్తారు మాకు కేసులు రిజిస్టర్ చేసుకోకుండా ప్రయత్నం చేయాలి. ఓకే స్వామి ఆపు. పాలమాకుల గ్రామం మెయిన్ రోడ్ పైన ఎవరైతే ఈ కోవిడ్-19 అనేది ఇప్పుడు అమల్లో ఉంది కాబట్టి లాక్డౌన్ అనేది ఇంకా పూర్తిగా నిర్మూలించలేదు కాబట్టి ఎవరైతే వయలేషన్ చేసి ఎవరైతే మాస్కులు లేకుండా ఎవరైతే ప్రయాణిస్తున్నారో వీళ్ళందరిపైన మా యొక్క డీజీపీ గారి ఆదేశానుసారం అదేవిధంగా మా యొక్క జిల్లా సిపి సార్ యొక్క ఆదేశానుసారము నిన్న నుంచి మేము ఈపెట్టి కేసులు అనేది ట్యాబ్లో ఆన్లైన్లో చేయడం జరుగుతుంది. ఎవరైతే మాస్కులు లేకుండా బయటకు వెళ్తున్నారో క్లియర్ కట్గా వాళ్ళ ఫోటో తీసుకొని డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ప్రకారం సెక్షన్ 51 క్లాస్ బి ప్రకారం వీళ్ళపైన పెట్టి కేసెస్ అనేది రిజిస్టర్ చేస్తూ ఉన్నాం. ఈ రిజిస్టర్ చేసిన తర్వాత వీళ్ళని డైరెక్ట్గా పెట్టి కేసు ఛార్జ్షీట్తో పాటు కోర్టుకు పంపడం, కోర్టులో ఒక పర్సన్కి ₹1000 ఫైన్ వేసి వాళ్ళని ఆ కేసు అనేది డిస్పోజ్ చేయడం జరుగుతుంది. మా యొక్క ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు వాస్తవానికి కొంచెం గవర్నమెంట్ రిలీఫ్ ఇచ్చింది కాబట్టి దాన్ని ఆసరాగా చేసుకొని పబ్లిక్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పని ఉన్నా లేకపోయినా కానీ తీవ్రంగా ప్రయాణం చేస్తూ ఉన్నారు, విచ్చలవిడిగా తిరుగుతున్నారు కాబట్టి దీన్ని కంట్రోల్ చేసేదానికి ఈ కోవిడ్-19 వైరస్ని పూర్తిగా నిర్మూలించేదానికి ఇదొక దీనిలో కూడా ఒక భాగంగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకొని ఏదో గవర్నమెంట్ రిలాక్సేషన్ ఇచ్చింది అనే ఆలోచనతో విచ్చలవిడిగా తిరిగితే ఇప్పుడు కేసెస్ అనేది డైలీగా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేసేదానికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్స్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేస్తూ ప్రయాణం చేస్తేనే బాగుంటుందనే ఆలోచనతో ఈ యొక్క కొత్తగా టెక్నాలజీ మేము ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ప్రతిరోజు కూడా మేము రెగ్యులర్గా కేసెస్ చేస్తున్నాం, దీన్ని కంట్రోల్ చేసేదానికి ఖచ్చితంగా మేము ప్రయత్నం చేస్తున్నాం.